హాయ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సిక్వల్ టు నైంటీ డిగ్రీ ఆర్ ఫైవ్ బై టూ దెన్ ఫ్రూ దాట్ సైన్ టూ ఏ ప్లస్ సైన్ టూ బి ప్లస్ టైన్ సైన్ టూ సిక్వల్ టు ఫోర్ కాస్ ఏ ఇంటూ కాస్ కాస్బి ఇంటూ కాస్ సి అనేసి మనం ఫ్రూ చేయాలన్నమాట సో ఇప్పుడు గివన్ రాసుకుంటాం గివన్ ఏమిచ్చాడు ఏ ప్లస్ బి ప్లస్ సిక్వల్ టు నైంటీ డిగ్రీని ఇచ్చాడు దెన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టు నైంటీ మైనస్ సి అని రాసుకోవచ్చా సో ఇది మనం ఈక్వేషన్ వన్ అనుకుంటాం సో దీన్ని బోస్ సైడ్స్ సైన్ అప్లై చేయండి సైన్ ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టు సైన్ నైంటీ మైనస్ టీటా ఐ మీన్ సి అదేవిధంగా కాస్ అప్లై చేయండి కాస్ ఏ ప్లస్ పి ఇంటూ కాస్ నైంటీ మైనస్ టీటా ఓకేనా సో దీనికి మనకి మనకేమొస్తుంది ఆన్సర్స్ చూస్తాం ఇది వచ్చి కాస్ సి వస్తుంది సైన్ నైంటీ మైనస్ టీటా అంటే కాస్ సి ఇక్కడ సి ఉంది కాబట్టి సి టీటా ఉంటే టీటా వస్తుంది ఇక్కడ వస్తుంది సైన్ సి వస్తుంది ఓకేనా అన్నీ పాజిటివ్లోనే వస్తుందనమాట సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ఈ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తాం ఓకేనా కన్సిడర్ కన్సిడర్ మనకేమిచ్చాడు సైన్ టూ ఏ ప్లస్ సైన్ టూ టూబీ ప్లస్ సైన్ టూ సి సో మనం ఇక్కడ ఇచ్చిన దాంతో మనం ఈ వాల్యూ మట్టుకే మనం బ్రాక్ట్ వేసుకొని అదేవిధంగా సైన్ సి ప్లస్ డి ఫార్ములా అయితే అప్లై చేస్తాం ఇక్కడ నేను మీకు ఫార్ములా రాస్తున్నా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మ్ అయితే నేను యూజ్ చేస్తాం ఫార్మ్లు ఏంటి టూ సైన్ సి ప్లస్ డి బై టూ నెక్స్ట్ కాస్ సి మైనస్ డి బై టూ ఈ ఫార్మ్లు అనేది మనం ఈ టూ టర్మ్స్కి అప్లై చేస్తాం ఓకేనా సో ఇక్కడ ఈక్వల్ టు ఫార్మ్లు ఏంటి టూ సైన్ ఇక్కడ ఏ ప్లస్ సి ప్లస్ ఏముంది టూ ఏ ప్లస్ టూ బి డివైడ్ బై టూ కాస్ టూ ఏ మైనస్ టూ టూ బి డివైడ్ బై టూ ప్లస్ సైన్ టూ సి ఓకేనా సో ఇక్కడ మనం టూ కామన్ చేయొచ్చా నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇక్కడ నుంచి టూ కామన్ తీస్తాం టూ కామన్ తీస్తే ఏ ప్లస్ బి డివైడ్ బై టూ కాస్ ఏ మైనస్ బి డివైడ్ బై టూ ప్లస్ సైన్ టూ సో ఇక్కడ చూడండి ఈ టూ ఈ టూ క్యాన్సల్ ఈ టూ ఈ టూ క్యాన్సల్ మనకు రిమైనింగ్ ఏం మిగులుతుంది టూ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ టూ ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనం ఇక్కడ సాల్వ్ చేసాం చూడండి సైన్ ఏ ప్లస్ అంటే మనకు కాస్ c ఒకవేళ కాస్ ఏ ప్లస్ అంటే సైన్ c అనేసి మనం ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలా ఇప్పుడు ఈ సమ్లో మనకి ఇక్కడ ఏం కనబడుస్తుంది సైన్ ఏ ప్లస్ బి కనబడుస్తుంది సో దీన్ని మనం రీప్లేస్ చేయాలి కదా సో ఏం రాసుకోవచ్చు టూ కాస్ ఇంటూ కాస్ ఏ మైనస్ ఓకేనా యాస్టీస్ అలా రాసుకున్నా మళ్ళీ ఇక్కడ సైన్ టూసీ ఉంది దీని ప్లేస్ కూడా మనం రీప్లేస్ చేయాల సో ఫార్మ్లా ఏమొస్తుంది ఇక్కడ రాసా చూడండి సైన్ టూ ఏ ఫార్మ్లా ఓకేనా సో దీని ఫార్ములా ఏంటి టూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అనమాట ఓకేనా ఏ ప్లేస్లో సి ఉంది అప్పుడు ఏం రాసుకుంటాం మనం ఇక్కడ టూ సైన్ సి ఇంటూ కాస్ సి ఓకేనా సో ఈ ప్లేస్ కూడా మనం రీప్లేస్ చేసాం ఎలా ఇలా రీప్లేస్ చేసాం ఈ ప్లేస్ దీన్ని ఇలా రీప్లేస్ చేసాం ఓకేనా ఇదో ఫార్మ్లా ఇక్కడ వాల్యూ అయితే రాసుకుందాం క్లియరా నెక్స్ట్ ఇక్కడ చూడండి టూ కాస్ సి ఉంది ఇక్కడ ఇక్కడ టూ కాస్ సి ఉంది సో దాన్ని కామన్ తీస్తాం టూ కాస్ కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది కాస్ ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ మనం కామన్ తీస్తే రిమైనింగ్ ఏమి మిగులుతుంది సైన్సీ అయితే మిగులుతుంది ఎందుకంటే టూ కాస్సీ మనం కామన్ తీసేసాం నెక్స్ట్ స్టెప్ చూసారంటే టూ సి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ఇక్కడ చూడండి సైన్సీ అయితే మనకి ఇక్కడ ఉంది ఈ సి మనం స్టార్టింగ్లో చూసాం కదా మీకు ఒకసారి చూపిస్తారు చూడండి సైన్స్ అంటే ఏంటి కాస్ ఏ ప్లస్ బి సో కాస్ ఏ ప్లస్ బి అనేది మనం రీప్లేస్ చేయాలి కాస్ ఏ ప్లస్ బి ఇది వచ్చి మైనస్ అనమాట కాస్ ఏ మైనస్ బి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా మనం యూజ్ చేస్తాం సో ఏ ఫార్ములా వస్తుంది మనకైతే టూ కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ పి ఇంటూ కాదు ఇక్కడ మనకు వచ్చి ప్లస్ అయితే వస్తుంది ఓకేనా ఇది ఫార్ములా ఈ ఫార్ములా సో మనకి ఇది ఈక్వల్గా ఉందా అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు టూ కాస్ ఏ ఇంటూ కాస్ బి దీ దీన్ని రీప్లేస్ చేశాను అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ టూ ఇక్కడ టూ దీన్ని ఇంటూ చేసుకోండి అప్పుడు ఫోర్ కాస్ ఏ ఇంటూ కాస్ కాస్పీ ఇంటూ కాస్ సి సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే అయింది ఓకేనా థ్యాంక్ యూ